ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సీజన్కి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలో నేను అది వేసేసుకున్నానండి. మీరు వేసుకున్నారా లేదా ఒకసారి వీడియో చూసి మీరు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వేసేసుకోండి. గ్రూప్ సభ్యులందరూ నమస్తే. నేను గత 4 సంవత్సరాల నుంచి ఈ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్లో ఓన్లీ పొట్టేళ్లే నేను ఫార్మింగ్ చేసేవాడిని. నాకు అసలు నెల్లు ఏం తెలిసేది కాదు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉండేవాడిని, ఎవరికన్నా తెలిసిన వాళ్ళని సీనియర్ని అడిగి సలహాలు తీసుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు చెప్పిన దానికంటే బెటర్గా హర్షద్ అన్న వీకెండ్ ఫార్మింగ్ వీడియోస్, ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేవాడిని. అతను అన్న చెప్పే కంటెంట్ నాకు బాగా నచ్చేది. ఇప్పుడు వాటి ద్వారా నేను కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాను. 4 ఇయర్స్ నుంచి పొట్టేళ్ళు పెంపకంలో ఉన్నా. ఇప్పుడు బ్రీడింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేశాను ఫీమేల్స్. ఇప్పుడు కూడా ఏదన్నా నాకు ఇబ్బంది వచ్చిందంటే హర్షద్ అన్నయ్యని అడుగుతాను, లేదంటే అన్నయ్యనే అడగక్కర్లా. యూట్యూబ్లో ప్రతి దాని గురించి క్లారిటీగా డీటెయిల్గా అన్నయ్య ఎక్స్ప్లెనేషన్ చేశాడు అనమాట. అంత డీటెయిల్గా ఈరోజు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వట్లేదు. సో హాయ్ ఫ్రెండ్స్, వ్యాక్సిన్స్కి ముందు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఏ వ్యాక్సిన్కైనా కానీ ఇవి స్టాండర్డ్. 1, అనిమల్ ఏజ్ మినిమం 3 మంత్స్ ఉండాలి. 3 మంత్స్ అబౌవ్, 90 రోజుల పైన పిల్ల ఉండాలి. అండ్ ప్రెగ్నెన్సీ లాస్ట్ 30 డేస్ ఉండకూడదు, అట్లీస్ట్ 40 డేస్ గ్యాప్ అన్న ఉండాలి. డీవామింగ్ చేసుకొని ఉండాలి. వ్యాక్సిన్ కన్నా ముందే మీరు అట్లీస్ట్ 1 వారం 10 రోజుల ముందన్న డీవామింగ్ చేసుకొని లివర్ టానిక్ దాపించుకొని తర్వాత వ్యాక్సిన్ చేసుకోవాలి. ఎందుకంటే వామ్ లోడ్ ఎక్కువ ఉండి మీరు వ్యాక్సిన్ వేశారనుకోండి, అనిమల్స్ స్ట్రెస్లో ఎక్కువ చనిపోవాలనేది జరుగుతాయి. నేను చాలా కేసెస్ చూసాయి ఇట్లా ప్రాపర్గా డీవామింగ్ చేయకుండా వ్యాక్సిన్ చేయడంలో. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు వ్యాక్సిన్ అనేది చేసుకోవాలి. అండ్ వ్యాక్సిన్ వచ్చేసి మీకు కోల్డ్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యి ఉండాలండి. ఇప్పుడు మనం వేసుకున్న వ్యాక్సిన్ని బట్టి, అంటే ప్రతి వ్యాక్సిన్ కూడా 8 డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ చేసి ఉండాలి, ఫ్రిడ్జ్లో ఉండాలి. అండ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, అంటే ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ చల్లగా ఉన్నప్పుడు వ్యాక్సిన్ అనేది అడ్మినిస్ట్రేట్ చేసుకోవాలి మన అనిమల్స్కి. అండ్ 27th ట్రైనింగ్ ఉంది. నేను ఒకటే ఒక మాట చెప్తానండి, మీరు లక్షలు పెట్టుబడి పెట్టి ఆర్ లోన్ తీసుకొని ఆర్ అప్పు చేసి పెట్టబోయే ముందు దీంట్లో కష్ట నష్టాలు అండ్ మీకు డెడికేషన్ ఎంత ఉండాలి అనేది మీరు క్లియర్గా తెలుసుకోవడానికే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్. నా ప్రోగ్రామ్ వేరే వాళ్ళ మాదిరి ఉండదు. ఈజీ చేసేసుకోండి, అది ఇది నేను ఇట్లాంటివి చెప్పను. చేయాలి అంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి, ఆ పద్ధతిని ఫాలో అయితేనే మీరు లాభపడతారనేది నేను క్లియర్ కట్గా చెప్తాను. దానికోసమే నా దగ్గరకు వస్తారు, అందరూ విని వెళ్తారు, వచ్చి సద్వినియోగం చేసుకో. ఒకసారి అర్షద్ భారి కలవాలి, ఒక ఆతృత ఒక ఎగ్జైట్మెంట్ వచ్చాడు కానీ పైనకి. ఇక్కడ వచ్చిన తర్వాత అసలుకి వే అది పోవచ్చా పోకూడదా, లాభం ఏంటి నష్టం ఏంటి, చేయవచ్చా చేయకూడదా, ఈ ఫీల్డ్లో రావాలి అనుకున్న ప్రతి ఒక్కరు ఒక్కసారి ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత డిసిషన్ తీసుకుంటే ఒక మంచి వే అనేది దొరుకుతుంది. దీంట్లో ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదండి. మనం జీవానికి ఏ ఫుడ్ పెట్టాలి, ఫుడ్ పెట్టిన తర్వాత ఎరిగేదానికి ఏ టానిక్ పోయాలి, అవి లావు బయట వచ్చేదానికి ఏ సప్లిమెంటరీ వాడాలి, ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏ సీజనల్ డేస్ ఏ వ్యాధులు వస్తాయి, వాడికి ఏ మెడిసిన్ వాడాలి, వాటి గురించి కూడా డీటెయిల్గా ఒక ప్రోగ్రామ్ అనేది నీట్గా పిన్ టు పిన్ మనకి పూస గుర్తించి చెప్తారు. అదేవిధంగా మన పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా సరే, మన భయాన్ని కూడా సరే చిటికలో పోగొట్టి ఇలా కాదు ఇలా చేయండి, ఇలా చేయడం వల్ల ఇలా లాభాలు వస్తాయి, భయపడద్దు ముందుకు పోండి, ఎప్పుడు వెళ్ళినప్పుడు మీకు నేను అన్ని విధాలా సపోర్ట్ చేస్తాను, ఒక హోప్ అనేది కలిగించాడు హర్షద్ భాయ్. కాబట్టి దీనికి నేను చాలా సంతోషపడుతున్నాను. వన్ సెకండ్, థ్యాంక్ యూ హర్షద్ భాయ్. థ్యాంక్ యూ. సో ఈరోజు ఏంటంటే పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకుంటున్నా ఫామ్లో. నేను కొంచెం అడ్వాన్స్గానే ఉంటాను, నవంబర్లో వేసుకోవాలని చెప్తాను అందరికీ. అక్టోబర్ నవంబర్ ఏముంది, నా అనిమల్స్ అన్నీ ఇప్పుడు హెల్దీగా ఉన్నాయి. ఈ టైంలో వేసేసుకుంటే సేఫ్టీ, ఎప్పుడైనా వచ్చినా రాకపోయినా. చూడండి, ఎప్పుడు నేను చెప్తాను, పీపీఆర్ వ్యాక్సిన్లో ఒక ట్యాబ్లెట్ లాగా ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ ఈ వాటర్ తీసుకొచ్చి ఒక 5 ml దీంట్లో వేసి ఈ ట్యాబ్లెట్ అనేది కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ తీసి దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒక 100 ml తయారవుతుంది పర్ అనిమల్. 1 ml మాత్రమే మనం పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తాం. సో ఇప్పుడు అదే ప్రాసెస్ చేస్తాను, చూడండి. దీంట్లో చూపించండి. వాటర్ తీసుకున్నా
సో వ్యాక్సిన్ వేసేటప్పుడు జాగ్రత్త, ప్రెగ్నెన్సీ దగ్గరలో డెలివరీ ఉన్న వాటికి వేయకూడదు, చిన్నపిల్లలకి వేయకూడదు, 3 మంత్స్ అబౌవ్ ఉండాలి, 90 డేస్, 100 డేస్ అట్లా ఉంటే. ఇప్పుడు దీంట్లో పెట్టి వాటర్ వేసాను, అది మన స్టెరైల్ వాటరు. ఇవి వెళ్ళేసి లోపల మొత్తం ఆ ట్యాబ్లెట్ అంతా కరిగిపోయి ఇది లైవ్ వైరస్ అన్నమాట, ఇలా తయారవుతుంది. దీన్ని మళ్ళీ నేను సిరంజ్లోకి లోడ్ చేసేసుకుంటా. ఇది లోడ్ చేసుకొని ఆ 100 ml బాటిల్లోకి ఆ వాటర్లోకి కలిపేసుకుంటే మొత్తం ఒక 100 ml పీపీఆర్ వ్యాక్సిన్ తయారవుతుంది. సో దీంట్లో నేను కలిపేసుకున్న తర్వాత సో నౌ దిస్ ఈజ్ 100 ml పీపీఆర్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ నేను ఒక్కొక్క అనిమల్కి 1 ml సబ్కట్లు ఇస్తాను. అది ఎలా ఇస్తాను అనేది ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనివల్ల మనకి పారోడు రోగం ఇవన్నీ భయపడుతూ ఉంటారు జనాలు. ఈ వ్యాక్సిన్ వేసుకుంటే మీకు అట్లాంటి భయాలు అవసరం లేదు. బట్ అదే ఓపిక పెట్టుకొని చేసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉన్న అనిమల్స్కి ఇప్పుడు వేయకుండా అవి డెలివరీ అయిన తర్వాత వేయడమంటే లాస్ట్ మంత్ ఇంకా 30-40 డేస్ ఉంది డెలివరీ కనుక వ్యాక్సిన్స్ వేయకూడదు, డివార్మింగ్ చేయకూడదు. కావాలంటే మన న్యాచురల్ డివార్మర్స్ ఇమ్యూనో బూస్ట్ గ్రోయిన్ ఇలాంటివి తాపుకోవచ్చు, కానీ వేరే కెమికల్ బేస్డ్ తాపకూడదు. అండ్ వ్యాక్సిన్స్ వేయకూడదు, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సార్ నమస్కారం. సార్ సార్ మీ ప్రోడక్ట్ వాడకం ముందు 8:30 వెళ్తా అడిగిండ్రు సార్. ఇప్పుడు మీ ప్రోడక్ట్ వాడినాక 10 డేస్కే 10,000 కమ్మినాను సార్. 86 మొత్తం బాగా పనిచేసా సార్. సూపర్ గుడ్ రిజల్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 10 ml సిరంజ్ ఇది, 10 ml తీసుకుంటే 10 animals సరిపోతుంది. నీడిల్ కూడా మార్చాను, చూపించలేదు. నీడిల్ కూడా మొత్తం ఒకసారి ఇది లోడ్ చేసుకుంటే నేను కంటిన్యూస్గా 10 animals ఇస్తాను. ఆ తర్వాత నీడిల్ మార్చేస్తాను. ఒకవేళ 5 animals తర్వాత నేను నీడిల్ నాకు సపోర్ట్ చేయడం లేదంటే తీసేస్తాను, కొత్త నీడిల్ మార్చేస్తాను. నీడిల్స్ ప్రతి ఒక్క అనిమల్కి వేసుకోవాల్సిన అవసరం లేదు, మార్చాల్సిన అవసరం లేదు. దాన్ని ఏం చేస్తారంటే నేను కాటన్ స్వెప్తో తుడిచేసుకొని మళ్ళీ వాడతాను అనమాట. ఒక 3-4 animals ఒకటి, 3-4 animals ఒకటి, ఇట్లాంటి నా దగ్గర ఎప్పుడు 100 ఉంటాయి. మేము ఎక్కువగా యూస్ చేసే నీడిల్ వచ్చేసి 22 నెంబర్. ఇది మన మనుషుల మెడికల్ షాప్లోకి వెళ్ళేసి 22 నెంబర్ నీడిల్స్ అని అడిగితే ఇట్లా గ్రే కలర్ వస్తుంది అనమాట. దీనికి బ్యాక్ సైడ్ గ్రే కలర్, ఇది 22 నెంబర్ నీడిల్. దాని మీద కూడా రాసింటారు అనమాట 22 అనేసి నెంబర్. సో ఇది చాలా మంచిగా నాకు ఇంజెక్షన్స్ వేయడానికి కానీ వ్యాక్సిన్స్ వేయడానికి కానీ చాలా వరకు పనిచేస్తుంది, మంచి వర్కౌట్ అవుతుంది నాకు. సో అందుకే ఇవే ఎక్కువ వాడతా. నా దగ్గర ఉన్న 45 animals అయిపోగా మిగిలింది ఇది దాదాపు సగం పీపీఆర్ వ్యాక్సిన్ డైల్యూషన్. ఇది దీంట్లో కలిపాం కాబట్టి కలర్ చేంజ్ అయ్యి ఎల్లో అయింది. ఇంకా దాన్ని ఏం చేయాలంటే చాలా ఇది లైవ్ వైరస్ కాబట్టి, ఇది కానీ పాక్స్ వ్యాక్సిన్ కానీ లైవ్ వైరస్లు కాబట్టి వీటిని ఎక్కడన్నా భూమిలో బూడ్చిపెట్టాలన్నమాట. ఇలానే వదిలేయకూడదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వేరే వాళ్ళకు కూడా ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది లైవ్ వైరస్ కాబట్టి. సో దీన్ని ఎక్కడన్నా గుంత తీసి ఒక 3-4 అడుగులు గుంత పగల కొట్టేసి వేసేసి మూత వేసేయడం బెస్ట్ అన్నమాట. మీకు అంటకుండా చూసుకోండి, బాగా చేతులు అవి కడుక్కోండి. అది
సార్ మీ మందులు తాపినాము సార్, మీ మందులు ప్రోడక్ట్ వాడినాము. ఫస్ట్ ఇమ్యూనో బూస్ట్ తాపినాము, ఆయన తర్వాత తిరిగి రోజు గ్రోవిన్ తాపినాము. ఈ రెండు మందులకే గొర్రెలు నేలడిసి ముందరికి కానీ పోవడం లేదు సార్. అలాగ పనిచేసినావు. మాకు ఇంతకుముందు ఏరే మందులు తాపినాము, ఇంతగా పనిచేయడం లేదు. ఈ మందులు తాపినప్పుడు వెళ్ళే గొర్రెలు బాగా రిజల్ట్ చూపిస్తుంది. మాకు తాపి ఇంకా వారం పోయింది సార్. ఇంకా లివరు కాల్షియం ఇంకా ఏమి వాడలేదు సార్. వీటికే బాగానే రిజల్ట్ వచ్చింది సార్. అన్నా ఈ ప్రొవిట్ బి, ప్రొవిట్ లైట్, ప్రొవిట్ ట్యాక్ ఇవి చాలా బాగా పనిచేసినాయి అన్న. ఈరోజు కొద్దిగా మేయలేదు అనిపించిందా? నైటు, మరునాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 times వస్తే చాలన్నా, మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మేసేస్తుందన్న గొర్రె. చాలా బాగుందన్న, థ్యాంక్స్ అన్న. గుడ్ మార్నింగ్ అర్షిత్ భాయ్. మన హ్యూమినో బూస్ట్ 20 ml తాపడం వలన మార్నింగ్ తాపాము. మార్నింగ్ మళ్ళీ టేప్ వామ్స్ బయట పడ్డాయి, టేప్ వామ్స్ ఉన్నాయి మొత్తం. ఆ టేప్ వామ్స్ బయట పడ్డాయి మన హ్యూమినో బూస్ట్ తాపడం. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ పనిచేసింది అది. మీ సజెషన్ చాలా బాగుంది సార్. సార్ మందుల రిజల్ట్ చాలా బాగా ఉంది సార్. పుట్టిన పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నాయి సార్. నేను ఈ మందులు మొదటి నుంచి వాడింటే ఈ పాటికి ఎప్పుడు అమ్ముకుంటుంటే సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అర్షద్ భాయ్. మీ వల్ల మంచి రేటు పోయినాయి భయ్ మా పిల్లలు. అట్టే చూస్తేనే ఎత్తుకుని వెళ్ళిపోయినాయి భయ్ మా పిల్లల్ని.